పేరు పెదిరినా నమస్కారం. మొన్న జరిగిన ప్లీనరీలోనే శివన్న గారు చాలా క్లుప్తంగా మన జెండా అజెండా అప్పుడే అందరికీ వివరించారు. దాన్ని సమాజానికి మన జెండా అజెండా చూపించడానికే కరపత్రం కూడా రెడీ చేశారు. ఈ కరపత్రం చదివితే చాలు సమాజానికి అర్థమైపోతుంది బాస్ పరిస్థితి ఏమని. జనరల్గా మీరు రాష్ట్రంలో ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా ఎవరెవరు లోటు ఉంటారు, బీసీ ఒక ఆర్గనైజేషన్కి బీసీనో ఎస్సీనో ఎవరెవరు లోటు ఉంటారు, కానీ ఈ రాష్ట్రంలో ఓన్లీ భారతీయ అంబేద్కర్ సేనాకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఇందులో వర్క్ చేస్తారు. అందరూ కలిసి ఉండడానికే ఈరోజు అన్నగారు బహుజన స్వరాజ్య ఉద్యమం అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా మేము అన్నకి చాండ్రోల్ నుంచి అన్నా కాంచీరామ్ పాత్ర మీరు ఎప్పుడు పోయేస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఆ సమయం ఇప్పుడే స్టార్ట్ అయింది. కాంచీరామ్ పాత్ర పోయించే సమయం ఇప్పుడే అన్న మొదలుపెట్టాడు. కాంచీరామ్ గారు మాట అంటారు, మనీ మీడియా మాఫియా మన చేతిలో ఉంటే రాజ్యాధికారం సంపాదించడం బహుజనులకు పెద్ద కష్టమేమి కాదు అని. బహుజన స్వరాజ్య ఉద్యమం స్టార్ట్ చేసినాం, మన దగ్గర మాఫియా ఉంది, మీడియా కూడా ఏప్రిల్ మాసంలో రాబోతోంది, మనం కేవలం మనకు కావాల్సింది ఓన్లీ మనీ. దీని వైపు కానీ మనము అడుగులు వేసామంటే మనము ఎక్కువ దూరం పోనవసరం లేదు. నెక్స్ట్ మంత్ రాబోయే ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఏ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా ఆమె అక్కగారు రాజ్యాధికారం సంపాదించబోతుంది. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతుంది. అదేవిధంగా మనమందరం కాంచీరామ్ పాటలో శివన్న గారి పాటలో కేవలం 2 సంవత్సరాలు మన టార్గెట్. 2 సంవత్సరాలు కానీ నాయకుల్లాగా కాదు కార్యకర్తల్లాగా పనిచేస్తే వచ్చే ఎలక్షన్స్లో కూడా మనము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరొక బలమైన అందరికీ దీటుగా మనం ప్రతిపక్షంగా నిలుచుకునే స్థాయి